వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు మనం ప్రతిరోజు వండుకునే కూరల్లోకి మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. అంతకంటే ముందుగా మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో ఇప్పుడు మనం మసాలా తయారీ విధానం చూసేద్దాము. ఇది చాలా సింపుల్ అండి, చాలా తక్కువ టైంలో అయిపోతుంది అన్నమాట. ఇక్కడ నేను ఒక కడాయిలోకి 2 బౌల్స్ ధనియాలు తీసుకున్నాను. ఈ ధనియాల్లోకి 1 5 దాల్చిన చెక్క, 3 ఇలాచీ, 1 10 దాకా లవంగాలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. సో ఇది మనం రోజు వండుకునేటప్పుడు వండుకుంటాం కదండి, ఆ కూరల్లోకి మనం 1 హాఫ్ టేబుల్ స్పూన్ నుంచి, అంటే క్వాంటిటీని బట్టి 1 టేబుల్ స్పూన్ వరకు మనం ఈ మసాలా కానీ కూరల్లో యాడ్ చేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ అలాగే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి కూరలు కూడా. సో ఇది మనకి ఎక్కువ గరం మసాలా లాగా కాకుండా లైట్గా ఉంటుంది కాబట్టి ధనియాలు కూడా డైజెషన్కి చాలా మంచిది, అందుకని చెప్పేసి ధనియాల పౌడర్ని వాడుతుంటాం మేము. సో ఇలా మనం కలుపుకుంటూ పచ్చివాసన పోయేంతవరకు, ధనియాల్లో ఉన్న పచ్చితనం పోయేంతవరకు వేపుకుంటూ ఉండాలి. కొద్దిగా మనకి ఇక్కడ స్మోక్ అనేది వస్తుందండి, చూసారా ఇక్కడ ఆల్మోస్ట్ మనకు వేగిపోయినట్టే. వేగింది అనేది ఎలా తెలియాలంటే ఆ ధనియాన్ని ఇలా పెట్టుకొని చేతిలోకి తీసుకొని స్మాష్ చేస్తే మనకి పొడిలా అయిందని అంటే మనకి ధనియాలు వేగిపోయినట్టే. ఇప్పుడు మనం ఒక పెద్ద జార్ తీసుకొని క్వాంటిటీని బట్టి జార్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇలాగా పౌడర్ చేసేసుకుంటే సరిపోతుంది. సో ఇది మెత్తగా చేయాలని ఏం లేదండి, కొద్ది బరకగా ఉన్నా కానీ పర్వాలేదు, బట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ నలగాలన్నమాట. సో ఇలా ప్లేట్లో తీసుకొని కాసేపు మనకి ఆ వేడిగా ఉంటుంది కాబట్టి దాన్ని కొద్ది చల్లార్చుకొని మనం 8 కంటైనర్లోకి తీసేసుకుంటే సరిపోతుందండి. ఇది మనం ప్రతిరోజు వాడుకునే కూరల్లో వేసుకున్నామంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్స్లో తెలియపరచండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ.